మరోవైపు రెండు రాష్ట్రాల మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కీలకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో బీఆర్ఎస్కి స్వస్తి చెప్పారు ప్రజలు, కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. మీరు కూడా ఇక్కడ రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మీకు రెండు రాష్ట్రాలు వేరువేరు ఏం కాదు, ఎందుకు ఉమ్మడి రాష్ట్రాలు పనిచేశారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రయాణం కావచ్చు? ఇదంతా వీళ్ళ పైన లవ్తో కాదు, లవ్ లాస్ట్ లేదు. ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వాల పైన లవ్ లాస్ట్ లేదు, ఆ ప్రభుత్వాల పైన ఉన్న వ్యతిరేకత వీళ్ళకి లవ్ లాస్ట్ అయింది, వ్యతిరేకత ఓట్లు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చాలా వరకు ఇక్కడ పథకాలని అక్కడ కొంత కాపీ చేసినట్టు కనిపిస్తుంది, అంటే ఎక్కువ ఒక ప్రయాణం జరుగుతుంది, ఏమనిపిస్తుంది మీకు ఇక్కడ రేవంత్ రెడ్డిని అబ్జర్వ్ చేస్తున్నారు మీరు? రేవంత్ సిన్సియర్గానే ప్రయత్నం చేస్తున్నాడు, రాగద్వేషాలకు అతీతంగానే ప్రయత్నం చేస్తున్నాడు, సీనియర్లను అందరినీ కలుపుకొని పోతున్నాడు, ఇతర పార్టీ వాళ్ళు కూడా కలుపుకొని పోతున్నాడు, తెలివిగా చేసుకుంటున్నాడు. మరి అది ఎంతవరకు ఆచారం లేక వస్తుంది అనేది చూడాలి, వెయిట్ చేసి చూడాలి. అతని ప్రయత్నం అతను సిన్సియర్గా చేస్తున్నాడు. సార్, మీరు పేరుకు జేసీ దివాకర్ రెడ్డి, కానీ ఎప్పుడు కూడా మీరు కులాలకు సంబంధించిన దాన్ని ఏదో రూపంలో వ్యతిరేకిస్తూనే ఉంటారు. అది ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ప్రయాణం చేయాలని మీరు చాలా సందర్భాలు చెప్పిన మాటలు ఉంటాయి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అంటే మిగతా సమయాల్లో కలిసి ఉంటారు.